బీసీల సమాజానికి సంబంధించి అసలు జనమే రాలేదు. సీఎం గారు మాట్లాడుతుంటే జనం అంతా వెళ్ళిపోయారని కూడా కొన్ని మీడియా సంస్థలు చెప్తున్నాయి. దాని గురించి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనుకుంటామో అలాగే అయ్యారమ్మ. నిన్నటిది ఫస్ట్ వచ్చి అది ప్రజలకు బహిరంగ సభ లాంటిది కాదు. నిన్న జరిగినది రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 85% పైగా, ఇంకా కింద పంచాయతీలు అయితే 90% దాకా ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అదొక రికార్డ్ అయితే. అందులో నుంచి బీసీలు దాదాపు మన గతంలో ఎన్నడూ లేనంతగా యాక్చువల్ పర్సంటేజ్ కంటే కూడా మించి, రిక్వైర్డ్ పర్సంటేజ్ కూడా మించి ఆ పదవుల్లో ఎన్నిక అయ్యారు. అలాంటి వాళ్ళందరూ ఒక దగ్గర చేర్చడం, దాంతోపాటు నామినేటెడ్ పదవుల్లో ఉన్న వాళ్ళని మొత్తం మీద రాష్ట్రంలో ఉన్న బీసీ వర్గాలకు, బీసీ కులాలకు చెందిన వాళ్ళందరి మెజారిటీ, మామూలు మెజారిటీ కాదు, 85-90% వైఎస్ఆర్సీపీకి చెందిన 100% బీసీ ప్రతినిధులు ఒక దగ్గర చేరితే ఎట్లుంటుంది అనేది నిన్న అక్కడ కనిపించింది. దట్ ఈజ్ పొలిటికల్ ఎంపవర్మెంట్ ఆఫ్ బీసీస్ గతంలో ఎన్నడూ లేనంతగా. దట్టు ఒక సింగిల్ పార్టీ, 4 పార్టీల నుంచి ఎలెక్ట్ అయిన బీసీ ప్రతినిధులు కలవాలి, ఒక పార్టీ, అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, జగనన్న సైన్యం అని బీసీస్, అది చూపాలనుకున్నాము, అది కనిపించింది పార్టీకి సంబంధించి. ఇట్ వాజ్ ఎ సెలబ్రేషన్, వాళ్ళందరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్నది, నాయకుడిని గౌరవించుకున్నది, నీ మీద మాకు విశ్వాసం ఉంది, మా వెనక ఉన్న ప్రజలకు విశ్వాసం ఉందని వాళ్ళు చెప్తున్నది, అది అక్కడ రిఫ్లెక్ట్ అయింది, మాకు కావాల్సింది అది. ఇంకా అక్కడి దానికి సంబంధించినంత వరకు వాళ్ళే అందరూ చూశారు, డ్రోన్ ఫొటోస్ మీరు తీసుకున్నారు, మీరు చేశారు, మొత్తం కంప్లీట్ ఎంటైర్ ఆ 80,000 మంది పైగా వచ్చిన వాళ్ళంతా ఆసీనులు అయినారు. అక్కడ 11 నుంచి మొదలై మధ్యాహ్నం వరకు జరిగినప్పుడు నాయకుడు మాట్లాడుతుంటే అందరూ ముందుకు తోసుకోవడం మీకు కనిపిస్తుంది, నిలబడినాక ఒకరి వెనక ఒకటి తోసుకోవడం కనిపిస్తుంది, కొంతమంది అటు ఇటు కూడా వెళ్ళిండచ్చు. ఇష్యూ క్రక్స్ ఇదే అదే, వాళ్ళు చూపాలనుకున్నది ఏమీ లేదని చూపాలనుకుంటున్నారు, ఆ చూపడంలోనే అంతా ఉంది అని కూడా వాళ్ళే చెప్పకనే చెప్పినట్టయింది. సో అది విషం కక్కడం తప్ప వాళ్ళకు అంతకుమించి నిజంగానే వాళ్ళకు అపోజిషన్లో ఉన్న వాళ్ళు అంతకుమించి వేరే కక్క చేస్తారని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేము, ఎవరు చేయాల్సిన అవసరం లేదు అని ప్రజలు గమనించారు. జరిగిన పద్ధతి కానీ హుందాగా ఉపన్యాసాలన్నీ ఓపికగా అందరూ వినడం, అన్నిటికంటే ముఖ్యంగా నేను అన్నట్టు వచ్చిన వాళ్ళందరూ నాయకులు, బీసీ నాయకులు, అందులోనూ ఎన్నికైన వారు లేదా పదవుల్లో ఎంపిక కాబడ్డవారు. సో ఇట్స్ ఎ పొలిటికల్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది పొలిటికల్ ఎంపవర్మెంట్ ఆఫ్ బీసీస్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. అది ఇది వెనక ఖాళీ కూర్చుని ఫోటోలు చూసుకొని ఆ టైంకి వాళ్ళు ముందుకు తోసుకుపోయినందువలన లేకుంటే మా పక్కన నిజంగానే భోజనాలు ఉండి అక్కడికి పోయినందువల్ల దాన్ని చూసి వాళ్ళు ఆనందం పొందడం తప్ప వాళ్ళకు చెప్పుకోవడానికి ఏదైనా ఉంటే నిజంగా అది చెప్పాలి. ఇదిగో 14-19 మధ్య ఇంత మేము చేశాము, జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయలేకపోయారు, మేము చెప్పుకున్నది కానీ నిన్న మా పార్టీ అక్కడ బీసీ దాంట్లో చెప్పినవి కానీ నాయకులు చెప్పింది, తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పిందైనా చిట్టా విప్పితే పొడవుగా ఎంత వస్తుంది, ఎంత బెనిఫిట్ చేశారు బీసీలకు, నేరుగా మా కుటుంబాలకే ఎంత చేశారు, మొత్తం చిట్టా అంత ఉంది. ఇందులో ఏది డినై చేయడానికి కానీ ఇంకోటి లేదు, ఇదే ఊకతప్పుడు ఉపన్యాసం కాదు, దాన్ని డినై చేయలేకుండా వాళ్ళు చేయలేరు, చేయలేకుండా మేము చేసింది నువ్వు చేయట్లేదని ఊరికంటే దానికి ఆధారం ఏదో ఒకటి ఉండాలి కదా. వాళ్ళు ఏదైతే దింపుడు కళ్ళ మాసతో ఇప్పుడు చేస్తున్నారో డిఫరెంట్ సెక్షన్స్ ఏదైనా ఎట్లా ఒకట్లా డివైడ్ అన్నా చేసి లాక్కోవాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతనా క్రియేట్ చేయాలని చేసే దాంట్లో భాగంగా సహజంగానే బీసీలు ఒకప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఉన్న ఇది ఆయన ఆ రోజు ఎప్పుడు నేను చెప్తున్నదే అప్పుడున్న దాంట్లో క్యాస్ట్ స్ట్రక్చర్ వీటిలో పొలిటికల్ దాంట్లో డామినెంట్ రోల్ రిమైనింగ్ ప్లే చేస్తుండగా బీసీలకు ఫస్ట్ టైం ఎన్టీఆర్ వచ్చినాక ఆ స్పేస్ అనేది కొంత రావడం అనేది వాస్తవం చారిత్రకంగా అప్పట్లో. బట్ ఆ తర్వాత వాళ్ళని టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా ఓటు బ్యాంక్గా చూస్తూ ముఖ్యంగా చంద్రబాబు గారు వచ్చాక వాడుకొని వాళ్ళ కత్తెర్లు ఇస్త్రీ పెట్టెలు ఇచ్చి దానితో తృప్తిపరుస్తూ తమ కోటరీ ఏదిందో వీళ్ళు మాత్రమే మొత్తం బెనిఫిట్స్ తీసుకుంటూ ఇగ్నోర్ చేయడం వల్లనే
మా పార్టీ వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు బ్రాడ్గా ఒక బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేసి బీసీ డిక్లరేషన్ ఇచ్చాక ఒక విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసాన్ని నిలుపుకుంటూ ఆయన ఆచరణలో కూడా ఈ మూడేళ్లలో చేసినందువల్ల ఆ నమ్మకం బలపడింది. ఈయనే మాకు నాయకుడని డిక్లేర్ చేస్తున్నారు ఈరోజు బీసీలు. అది మేము కూడా పడక మళ్ళీ ఇలాంటి ప్రచారం తెలుగుదేశం పార్టీ డిఎన్ఏనే బీసీలని ఇప్పుడు ఇలాంటి సమస్యలు పెట్టినందుకు మాత్రం బీసీలంతా వైసీపీ వైపు పొందుతారనేది వాళ్ళ అవివేకం కూడా చంద్రబాబు. ఆయన డిఎన్ఏ అనుకోవచ్చు, ఎన్డీఏ అనుకోవచ్చు, ఆర్ఎన్ఏ అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు, అనుకున్నది కూడా వెనక్కి బెదురుకున్నట్టున్నాడు. కింద అటాక్ మొదలయ్యేసరికి ఆయన ట్వీట్కి నాకు తెలిసి ఇమీడియట్ విత్డ్రా చేసుకున్నాడు. మళ్ళీ తర్వాత కూడా నేను విన్నా, మరి నిజమైన కాదు తెలియదు, నా నేత గమనించాలి కానీ చెప్పారు నాతో. ఆయన పెట్టుకోవడం ఏమైనా పెట్టుకోవచ్చు, బట్ రియాలిటీ ఈజ్ దిస్. నిజంగా ఆయన అనుకున్నట్టు ఉంటే, నిజంగా ఆయన చెప్పినట్టు చేసి, ఆయన వీళ్ళందరూ నాతో ఉన్నారు వీళ్ళకి చేయాలని చేసి ఉంటే 19 ఎన్నికలు అట్లుండేవి కాదు. లేదా ఆ తర్వాత వచ్చిన దీనికి సంబంధించి లోకల్ బాడీస్ కానీ మిగిలిన వాటిలో కూడా అది అలా జరిగేది కాదు. హీ నోస్ దట్ లాస్ట్ డిచ్ ఎఫర్ట్ కింద ఇప్పుడు చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు నాతో ఉన్నారని డిక్లేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు దానికి అడ్డం పడింది వాళ్ళు వాళ్ళ వైపు నుంచి ఉండేవాడే అని చెప్పి సాక్ష్యాలతో సహా వేశాం కదా. సమ్ ప్రతాప్ రెడ్డి అని ఎవరో సంబడి హూ వాజ్ నామినేటెడ్ పొజిషన్లో ఉన్నాడు, ఇప్పటికి కూడా వాళ్ళతోనే ఉన్నాడు. సమ్ సర్పంచులు దానికో దేనికో ఉన్నట్టున్నాడు. వాళ్ళ అతనితోనే వేయించి వాళ్ళు అడ్డం పడినారు. ఈరోజు ప్రతి దానికి ఏదైనా అడ్డం పడుతున్నారంటే ఇది కావచ్చు, ఇంకోటి మనకు రావాల్సిన వాటాలకు రిలేటెడ్ కావచ్చు, మన నేను చెప్పిన ఇరిగేషన్ రిలేటెడ్ కావచ్చు, ప్రతి దాంట్లో ఈ రాష్ట్రానికి ప్రథమ శత్రువుగా ద్రోహం చేయడమే కాదు, ఇప్పటికీ ప్రథమ శత్రువుగా ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ. అది బీసీల విషయంలో కూడా అదే జరుగుతుంది. మేమైతే ఇవ్వాలనుకున్నాము కోర్టు నుంచి, ఇది లేకపోయినా కాన్స్టిట్యూషన్ ప్రకారం స్టాట్యూట్ ప్రకారం లేకపోయినా పెంచాము కూడా పెంచాము, పెంచడానికి ఇంకా ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రాసెస్ వల్లనే ఇంతమంది ఎంపవర్డ్ పీపుల్ ఆర్ లీడర్స్ తయారయ్యారు, నిన్న అక్కడికి అటెండ్ కాగలిగారు. నేను నెక్స్ట్ ఎలక్షన్స్లో పోను చూస్తారు, ఇది ఇంకా పెరుగుతూ వస్తుంది. నిన్నటి దీనికి సంబంధించినంత వరకు అదే పరీక్ష కాదు అమ్మా, మేము మా అంతటా మేము పెట్టుకున్న సెలబ్రేషన్. జగన్మోహన్ రెడ్డి గారు వెనకంబడి ఉన్న బీసీ నాయకులందరూ, పార్టీలో ఉన్న బీసీ నాయకులందరూ వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఒక సెలబ్రేషన్ లాగా నిన్న జరిపిన కార్యక్రమం. దాని మీద లేదు, వీఆర్ హ్యాపీ, వాట్ ఎవర్ జరిగింది చాలా బాగా జరిగింది. ఇలాగే మిగిలిన వాటికి సంబంధించి కూడా ఫ్యూచర్లో చేస్తాం. మహిళలది ఎట్లా చేసాము, బీసీలది ఎలాగే చేసినట్టే రేపు మిగిలిన ఎస్సీలకు కానీ మైనారిటీలకు కానీ వాళ్ళ ఎంపవర్మెంట్ ఎట్లా జరిగింది అనేది మా నాయకుల్లో కింద నాయకత్వం వరకు అది రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళందరూ ఒక దగ్గర చేరుతారు, సెలబ్రేట్ చేసుకుంటారు, రియల్ లీడర్ మాకు ఇక్కడ ఉన్నారనేది ప్రపంచానికి తెలిసేటట్టు చెప్తారు. ఈ స్టేట్లో మాత్రమే ఇంతగా ఓన్ చేసుకుని పార్టీ అట్టడుగు వర్గాలు అనేది కూడా బయట ప్రపంచానికి తెలిసేటట్టు కూడా చెప్తారు. బీసీలు ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ధర్మాన కానీ బొత్స లాంటి వారికి ప్రాధాన్యత లేకుండా రెడ్డి సామంతులే నిన్న మీటింగ్ అంతా కూడా ఫాలో అని చెప్తున్నాయి కదా. విషయం కక్కడం అంటే అక్కడ క్లియర్గా ఎలక్ట్ అయిన వాళ్ళు లీడర్షిప్ అక్కడ ఉంది, ఆ లీడర్షిప్ అక్కడ వాళ్ళే లీడ్ చేస్తున్నారు. టెక్నికలీ దీనికి సంబంధించిన అసిస్ట్ చేసే వాళ్ళు అందరూ ఉంటారు. దిస్ ఈజ్ నాట్ అసలు ఇది క్యాస్ట్లకు అతీతంగా ఉండే పార్టీ. ఈ వర్గాలను ఎందుకు ఇది చేస్తున్నారు అంటే ఇంతకాలం రాజకీయంగా కానీ మిగిలిన వెనక ఉంటూ ఉన్నారు కాబట్టి ముందుకు తీసుకొస్తున్నందువల్ల దాన్ని షోకేస్ చేయాల్సి వస్తుంది. ఆ చేయడం అనేది ఒకటి పక్క జరుగుతుండగా రిమైనింగ్ అంతా పార్టీ క్యాస్ట్లెస్గానే ఉంటుంది. ఏ పార్టీ అయినా అట్లే ఉండాలి, ఉండకపోతే నాశనం అయిపోతారు. ఇంకో తెలుగుదేశమైనట్టు ఒక కులాన్ని నమ్ముకునో లేదంటే మిగిలిన కులాలకు అందరికి వ్యతిరేకంగా అని చెప్పో చేస్తే అలాంటి రాజకీయ పార్టీ ఎట్లా అవుతుంది, స్టేట్ రూల్ చేయడానికి అర్హత ఎట్లుంటుంది. ఎవరి పార్టీ ఈజ్ క్యాస్ట్కు అతీతంగా ఉండే పార్టీ, కులాలకు మతాలకు అతీతంగానే. జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు కూడా అన్నీ అలాంటివే ఉంటున్నాయి. ఇక్కడికి వచ్చేసరికి పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వీడియో కులము ఆ కులము ఏం చేస్తున్నారనేది అట్లయితే చూస్తారు. అక్కడ జరుగుతున్న బీసీల పండగకు అసిస్ట్ చేయడంలో అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఇక ఆ రోజు నేను రెడ్డి కాబట్టి నేను పక్కకు పోవాలి, ఇంకో రోజు వీళ్ళే వచ్చి చేయాలనేది ఎక్కడైనా జరుగుతుందా? అట్లా చూస్తే టీడీపీలో మాత్రం ఎవరెవరు వస్తారు తీసి లెక్కలు తీస్తే రారా? ఎవరైతే మళ్ళీ చెప్తున్నా, నాయకుడికి సన్నిహితంగా ఉండాలి. రీజనల్ పార్టీలో అధ్యక్షుడు నాయకుడు చంద్రబాబుకి అర్హత లేదులే. ఆయన ఎందుకంటే నాయకుడు కాదు, దొంగతనంగా వచ్చిన తీసుకున్న నాయకత్వం తీసుకున్నాడు లేదా కబ్జా చేసిన వాడు. ఇక్కడ రియల్ నాయకుడు, నాయకుడితో పాటు ఓవర్ ది పీరియడ్
ఆయనతో క్లోజ్గా మసులుతున్న వాళ్ళు, వాళ్ళ రోల్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ మీద రోల్స్ ఉన్నంత మాత్రాన పార్టీలో వాళ్ళంతా ఏదో చేస్తారని, వాళ్ళే నడుపుతున్నారనే ఇంప్రెషన్ ఎవరిస్తారంటే, ఇదిగో ఇలాంటి వాళ్ళు ఆయన అనడానికి వేరే దొరకవు కాబట్టి ఇలాంటివి పట్టుకొని దానిలో మీద బ్యానర్ ఐటమ్లు చేసి ఆ తృప్తి పొందుతారు, ఆత్మతృప్తి. అవునమ్మా, అది ఆ ఇష్యూ అంటే పూర్తి వివరాలు నాకు తెలియవు. నేను సర్ప్రైజ్ అయ్యాను. నాకు తెలిసినంత వరకు ఆయన ఉండవల్లి గారు అన్న కేసు అది 14లో చట్టానికి మీదనే వేసిందని నేను అనుకుంటున్నాను. విభజన చట్టం లేదా అసంబద్ధము, దాంట్లో చేయాల్సిన రకంగా ఇది లేదని సమున్నట్టుంది. నిన్న వచ్చింది అది కూడా, నేను అది ఎప్పుడు వచ్చిందంటే మళ్ళీ చెక్ చేస్తే 2 వీక్స్ బ్యాక్ అన్నా. నిన్ననే ఆయన ఎందుకు రియాక్ట్ అయ్యాడో మరి తెలియదు, అంతకుముందు ఎందుకు కాలేదు నాకు అర్థం కావట్లేదు. కానీ అక్కడ రిప్రజెంట్ చేసిన నేను, నాకు ప్రైమ్ ఆఫీసీ నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి నేను అనుకుంటున్నది, అక్కడ లాయర్ ఎవరైతే ఆయన చెప్పిన అభిషేక్ సింగ్ గారు ఎవరో ఏపీని రిప్రజెంట్ చేసింటే, స్ట్రక్చర్లో ఎవరో ఎంగేజ్ చేసి నాకు చెప్పినప్పుడు టెక్నికల్ సాంకేతికంగా మాట్లాడుతూ, ఈరోజు రియాలిటీ ఈజ్ బైఫర్కేటెడ్ స్టేట్ను నేను రిప్రజెంట్ చేస్తున్నా అనడంలో ఇలాంటి భావం ఏమైనా స్ఫురించిందేమో నాకైతే తెలియదు. కానీ లైక్ ఇంత మొన్న అన్నాం కదా హైకోర్టు ఇప్పుడు ఎక్కడుందంటే, హైకోర్టు అమరావతిలో ఉందనక, ఎందుకంటే చట్టం లేనప్పుడు హైకోర్టు అమరావతిలో ఉందనక, లేదా కర్నూలులో ఉంది అని మేము అనుకుంటున్నాం కాబట్టి కర్నూలులో ఉంది అని అయితే అనలేరు కోర్టు ముందు. ఇది కూడా అలాంటిది అని నేను భావిస్తున్నాను. సరే అది కాసేపు పక్కకు తోస్తే, రాష్ట్ర ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూల్ చేస్తున్న ఈ రాష్ట్రము, ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదా మా పార్టీ కానీ, ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే, ఒకవేళ కుదిరితే మళ్ళీ కలిసి రావాలి, మళ్ళీ కలిసి ఉండాలి. ఉమ్మడి రాష్ట్రం అయితే బాగుంటుంది. వీ ఓట్ ఫర్ ఉమ్మడి రాష్ట్రం. దానికోసం ఏ వేదిక దొరికినా కూడా మళ్ళీ కలవడానికైతే మా పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఓటు అదే వస్తుంది, అదే అడ్వకేట్ కూడా చేస్తుంది. బట్ అది ప్రాక్టికల్గా 8 ఇయర్స్ డౌన్ ది లైన్ ఇది అయిపోయినాక, ఇంత అయిపోయి ఇష్యూస్ ఏదైనాక, అప్పుడు పెండింగ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే వాటి ఎట్లా రిజాల్వ్ చేయాలి అనే దాని మీదనే ఎక్కువ చేయాల్సి వస్తుంది. అది దాని మీద మేము ఇప్పుడు ముందు ఉంటున్నాం. ఆ రోజు విభజనకు వ్యతిరేకంగా ఫైట్ చేసింది మరి నిన్న ఉండాలి గారి మాటల్లో 2-3 కొంచెం అంటే అసందర్భంగానూ అనిపించాయి, ఎందుకు పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూపిస్తున్నట్టు అనిపించాయి. ఎందుకన్నారో నాకైతే అర్థం కావట్లా. ఆ రోజు ఏదన్నా విభజన జరిగినప్పుడు అన్యాయం చేసింది ఎవరన్నా ఉంటే ఈయన ఉన్న కాంగ్రెస్ పార్టీ, అలాగే అప్పుడు అపోజిషన్లో ఉన్న బీజేపీ పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ, వాళ్ళకు పూర్తి ఇదైన పూర్తిగా వ్యతిరేకించి టూత్ అండ్ నెయిల్ ఫైట్ చేసింది లాస్ట్ సెకండ్ వరకు, లాస్ట్ మినిట్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక దీన్ని మీరు హిస్టరీ వెనక్కి తిరిగి చూస్తే, రీసెంట్ హిస్టరీ కాబట్టి ఎవరికైనా అది అర్థమయ్యేది. ఆ తర్వాత ఒక్కసారి విభజన అంటే కంట్రోల్లో లేనిది అయిపోయిన తర్వాత, విభజన హామీల గురించి కంటిన్యూస్ ఫైట్ చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజుకు రకరకాల దౌత్యం రీత్యా లేకుంటే కోర్టు కేసులు ఇంకో రకంగా ఒత్తిడి తీసుకురావడం ఎట్లనేది సెంటర్ చేయాల్సినది, లేకుంటే మనకు తెలంగాణ నుంచి రావాల్సినది ఫైట్ చేస్తున్నది మా పార్టీ, మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇలాంటి డౌట్ లేకుండా ఆయన ఉండవల్లి గారికి ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ దానికి హెడ్డింగ్లు కూడా వీళ్ళు పెట్టడం, ఏదో ద్రోహం చేస్తారు, ఇట్లయితే ద్రోహం చేసినట్టు అవుతుంది, ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు. జగన్మోహన్ రెడ్డి గారి సింగిల్ స్ట్రైట్ ఒకటే లైన్, చాలా పారదర్శకంగా ముక్కు సూటిగా ఉండే తత్వం దీంట్లో కూడా అదే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ ప్లాట్ఫామ్ ఎక్కడ వచ్చినా అవకాశం వచ్చినా రాష్ట్రం ఏదైతే దురదృష్టకరంగా అన్యాయంగా మనం విభజనకు గురయ్యామనే భావన బలంగా అందరిలో ఉంది, మాలో ఇంకా బలంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా అది నమ్ముతున్నారు. సో మళ్ళీ గన ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాగలిగితే మొట్టమొదట వెల్కమ్ చేసేది, అందుకోసం ఒకవేళ అవకాశం ఉంటే ఎంతవరకు అయినా పుష్ చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం. ఆర్ విభజన హామీలు ఏమన్నా ఉన్నాయో అవన్నీ పూర్తి గతం నుంచి ఎప్పుడు రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్తో మరింత మెరుగైనవి ఇవ్వాల్సిన బాధ్యత ఆ రోజు రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ అంటే ఇప్పుడంటే అది పాపం దీంట్లో ఉంది. బీజేపీ ఆ రోజు ఫైట్ చేశామని చెప్తున్న బీజేపీ అధికారంలో వాళ్ళు చేయాలని గట్టిగా అడిగేది, అవసరమైతే దాంట్లో ఎంతవరకైనా అవకాశం ఉండి మనం లాగ్గలిగితే పుష్ చేసేది మా పార్టీ మా ప్రభుత్వం. అది అందుకు ఇది ఈ కేసు కూడా ఒక ప్లాట్ఫామ్ ఒక వేదికగా ఉపయోగపడితే ఒక అవకాశంగా ఉపయోగపడితే దీంట్లో కూడా అంతే బలంగా కూడా ఆ ఆర్గ్యుమెంట్ వినిపిస్తాము, అన్యాయం జరిగింది అనేది ఎత్తి చూపిస్తాము. ఆ అన్యాయాన్ని వెనక్కు తిప్పగలిగితే
అలాంటిది కావాలి. లేని పక్షంలో దాన్ని సరిదిద్దరన్నా సరిదిద్దనే దాని మీదైనా గట్టిగా పట్టుబడతాం. దాంట్లో మొహమాటాలు లేవు, దాపరికాలు లేవు. ఎందుకంటే ముందు నుంచి అంతే ఓపెన్గా ఉన్నాం. ఉండడంలే ఆ రోజు అక్కడ తెలంగాణలో కూడా నష్టపోయినాం. లేకపోతే అక్కడ 6% అంత దీంట్లో కూడా ఓట్లు వచ్చాయి. బలంగా ఉండేవాళ్ళం. ఉమ్మడి రాష్ట్రం ఉంటే గెలిచింది, గెలిచేవాళ్ళం. మా పార్టీని అధికారం లేకొచ్చేది ఇది ప్రజలకు తెలుసు. చిన్నపిల్లలతో సహా ఇది రీసెంట్ హిస్టరీ కాబట్టి మళ్ళీ ఇదే రీఇన్స్టేట్ చేస్తాం. ఒకవేళ ఎవరన్నా అడిగినా వి స్టాండ్ ఫర్ యునైటెడ్ దిస్ వన్. ఒకవేళ కాని అది వెనక్కు తిప్పలేం కాబట్టి చక్రాన్ని కావాలని అనుకుంటే అక్కడ జరిగిన అన్యాయాలన్నీ కూడా రెక్టిఫై అవ్వాలి. దాని వరకు ఎంతవరకు పూర్తి చేయాలో అంతవరకు పూర్తి చేస్తాం. అది ఫ్యూచర్లో కూడా కనిపిస్తుందని విభజన తర్వాత 100 కోట్ల విలువైన ఆస్తులు వదిలేసుకుని వచ్చారు. ఎందుకని జగన్ ప్రభుత్వం తెలంగాణతో కానీ కేంద్రంతో కానీ పోరాటం చేయట్లేదని కూడా ఆయన ఒక ఆయన కూడా ఆయన ఎంపీగా చేశారు. ప్లస్ ఎవరిబడి రెస్పెక్ట్ ఆయన ప్లెయిన్గా ఉంటారని మరి మామూలు సగటు పొలిటీషియన్ లాగా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. కానీ ఉన్న అవకాశాలన్నీ ఎగ్జాస్ట్ చేసుకుంటున్నామని చూస్తే ఆయనకు తెలుస్తుంది. బట్ కాన్స్టిట్యూషన్కు లోబడి ఒక ప్రభుత్వాలు డీల్ చేసేటప్పుడు ఎట్ట చేయాలో అంతకు మించి పోవడానికి ఎందుకు కుదరదు అంటే ఇది ఉద్యమం కాదు కాబట్టి. ఏదేదో ఒక ఉద్యమంలాగా పోయి ఎవరినో కాలర్ పట్టుకొని నిలదీసి గొడవ చేసేది కాదు కాబట్టి. ఎంత చేసిన ఇప్పుడు ఆయనైనా 8 ఏళ్ళు మరి ఎందుకు చేయలేకపోయాడు? ఆయన ఉండవలేరని కుమార్ కోర్టులో వేసి 8 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చింది ఈరోజు. నిజంగా ఆయనకు తెలుసు 8 ఏళ్ల తర్వాత. ఇప్పుడు మనం వెనక్కు తిరిగి ఏదో తమిళనాడులో చెన్నై మనకు అని చెప్పి ఏదైతే అడిగి ఉంది కావాలన్నా ఇంకోటి కావాలన్నా చేయాలంటే ఎట్లయితే హిస్టరీ వెనక్కు పోలేదు, పోవడానికి అవకాశం లేదు. కొన్ని వాటిని యాక్సెప్ట్ చేయక తప్పదు. అది రియలిస్టిక్ అప్రోచ్ లేదు అని అంటే ఏదో ఐడియలిస్టిక్కో మనకు సంబంధం లేకుండా గ్రౌండ్ రియాలిటీస్కి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడో ఉండాలి. ఆయనకు ఈ విషయం ఖచ్చితంగా తెలుసు. ఖచ్చితంగా తెలిసినప్పుడు తను మాట్లాడే మాటల్లో ఈ బ్యాలెన్స్ అనేది లేకపోతే అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇదిగో మేము కూడా ఇలా రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. దానికోసమే నేను మళ్ళీ అంటున్నా కదా, పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాం. ఎవరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లా. వాటెవర్ నిన్న జరిగిన దాంట్లో అడ్వకేట్ ఎవరన్నా అనింటే అక్కడ అది పాసింగ్ దీనిలాగా టెక్నికల్ సాంకేతిక పరమైన దీనివల్ల అని అది ఉంటుంది తప్ప దాని అది రాష్ట్ర ప్రభుత్వం విల్ కానీ ముఖ్యమంత్రి గారి విల్ కానీ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విల్ కానీ కాదు. అది మీకు క్లియర్గా ఎక్కడెక్కడ రావాలో అది రిఫ్లెక్ట్ అవుతుంది, వస్తుంది కూడా. దాంట్లో ఏం మొహమాటాలు ఉండవు, దాపరికం ఉండాల్సిన అవసరం లేదు. అండ్ బేసికల్ మామూలు ఆలోచించిన ముందు నుంచి ఇది ఫైట్ చేసిన పార్టీగానే కాకుండా రాష్ట్రానికి బెనిఫిట్, రాష్ట్రం మళ్ళీ మనం కలిసే అవకాశం మనం ఉంటుందంటే ఫస్ట్ వెల్కమ్ చేసేది ఆంధ్రప్రదేశ్ కాక ఎవరవుతారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాక ఎవరవుతారు. అందులో ముందు నుంచి దీని తరపున పూర్తి నిలబడిపోరాయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాక ఎవరే ఏది అవుతుంది. సో దానికి ఉన్న అవకాశాలని ఎగ్జాస్ట్ చేస్తాం. దాంట్లో నిన్న ఆయన దాంట్లో అది లేదు, అలాగే పిటిషన్ కూడా దాని మీద కాదు. రాష్ట్రానికి రావాల్సిన దాని మీద అయితే రాష్ట్రానికి రావాల్సిన దాని మీద గవర్నమెంట్గానే ఫైట్ చేస్తున్నాం కదా. కోర్టులో కేసులు ఉన్నాయి కదా, నడుస్తున్నాయి. సెంటర్ నుంచి ప్రెజర్ తీసుకురావాలని చూస్తున్నాను, అన్ని రకాలు చేస్తున్నాం. ఈ కేసు విభజనకు సంబంధించినంత వరకు చట్టం మీద వేసిన కేసు. ఆర్టికల్ 3 ప్రకారము జరగాల్సిన పద్ధతిలో జరగలేదను దాని అనేది ప్రస్తావన దాంట్లో ఉందని అంటున్నారు. పూర్తి అది ఇంకా పూర్తి చూడలేదు. కానీ 14లో వేసిన కేసు, 14లో వేసిన కేసు అసలు విభజన హామీలు ఎందుకు వస్తాయి దాంట్లో? ఆయన తర్వాత అనడం వేరు. అవును, కానీ నిన్న క్వశ్చన్ వచ్చింది 14 కేసు గురించే అడిగినారు. దీని గురించి తీసుకోవాలా? దీని గురించి తీసుకుంటే ఆల్రెడీ మాకు ఈ కేసులే ఉన్నాయి, వీటిని దానికి ట్యాగ్ చేయాల్సి వస్తుంది. చేసేవాళ్ళు కూడా కదా. ఆయన అడిషనల్ అఫిడవిట్ ఏమి వేశారో కానీ నిన్న ఆయన ప్రస్తావించిన అంశం, జడ్జిలు అడిగారన్న అంశము లేదా ఈ లాయర్ చెప్పాడన్న అంశము, ఇట్ పర్టైన్స్ టు 2014 కేసు విభజన చట్టము, దాని రాజ్యాంగపరమైన వ్యాలిడిటీ గురించి, జరిగిన అన్యాయం విభజన అన్యాయంగా విభజించారు, ఆ చట్టం కూడా అన్యాయంగా ఉందనేది బేసిక్ క్వశ్చన్ రైజ్ చేసింది. దాని మీదనే ఈ ఇష్యూ వచ్చింది. అలా కాకుండా హామీల గురించి అయితే హామీల గురించి స్టేటే ఫైట్ చేస్తుంది. అండ్ ఖచ్చితంగా ఆయన ఫైట్ చేస్తే అది అడిషనల్ దీనిగానే ఉపయోగించుకుంటాం. అండ్ రెండవది దీనికే కాదు, ఆయన అన్నట్టు ఒకవేళ గతంలోకి తీసుకెళ్ళగలిగితే కాలచక్రాన్ని వెనక్కు తిప్పి, లేదా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చి లేదు రెండు స్టేట్స్ కలిసి ఉండాలి ఎందుకంటే చట్ట ప్రకారం జరగలేదు, మళ్ళీ మీరు ఇది మొదలుపెట్టి ఈ అసెంబ్లీ తీర్మానాన్ని కానీ మిగిలిన వాటిని కానీ అన్నీ లెక్కలేక తీసుకొని చేయాలి, లేదా ఆర్టికల్ 3 ప్రకారం జరగాల్సిన పద్ధతిలో జరగలేదు,
మళ్ళీ కలవండి అంటే అంతకంటే కావాల్సింది ఏముంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఉంటుంది వెల్కమ్ చేయడానికి. ఒకవేళ అందుకు అవకాశం ఉందంటే దానికోసం కూడా ఫైట్ చేస్తుంది అని అంటున్నాను నేను. ఇది నోషనల్, ఇదే ఆయన అన్నది. యాజ్ ఫార్ ఇష్యూస్కు సంబంధించినంత వరకు వీఆర్ ఫైటింగ్, అండ్ ఒకవేళ అక్కడ ఈయన కేసు కూడా అందుకు ఉపయోగపడితే దాన్ని కూడా బేస్ చేసుకుని కూడా అక్కడ అదే వాదిస్తాం, సాధిస్తాం కూడా. స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఆధారాలు బయటపెట్టాలని 7 గంటల టైం ఇచ్చారు, ఇంతవరకు బయటపెట్టలేదు. ఆయన కోర్టా లేకుంటే ఇదా అది ఏమన్నా అర్థం ఉందా? 24 గంటల కాకపోతే 48 గంటలు వెయిట్ చేయమని చెప్పి ఎవరు వస్తారు ఎవరు చదువుతారు? అంత తొక్కిసలాట ఎందుకు ఆయన అర్జెంటుగా ఏదో పోయేసి తను వాళ్ళ నాయన ఎక్కడ జైల్లో కూర్చోవాలని ఆయనకంత తొక్కిసలాడకుండా ఏం చేయలేదు. వచ్చే పద్ధతిలో వస్తాయి, ఏదో డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో ఇన్వెస్టిగేషన్ జరిగేవి జరుగుతాయి, ఆయన వాళ్లకున్న అవకాశాలు ఉంటాయి. ప్రతిదానికి ఏమన్నా అయితే మీరు ప్రూవ్ చేయలేక మీరు ప్రూవ్ చేయలేకపోయారు కదంటే రెండు కారణాలు ఉంటాయి. ఒకటి టైం పడుతుంది చేయడానికి ఆ సిస్టంలో, రెండవది మీకు లీగల్గానో మీకున్న వ్యవస్థలను మేనేజ్ చేసే దాంట్లో మీరు అడ్డగోలుగా ఎక్కడెక్కడో ఏదో చేసి దీన్ని అడ్డుకోవాలని చూడడం వల్ల ఒకసారి డిలే అవుతుంటుంది. బట్ అల్టిమేట్గా మీరు రాష్ట్రానికి నష్టం చేశారు అనడానికి కావాల్సిన ఆధారాలు, లేదా మీరు సైఫరింగ్ చేశారు అక్రమంగా డబ్బులు అనే ఆధారాలు కొన్నిట్లో క్లించింగ్ డివిడెన్స్తో ఉన్నాయి. ఇప్పుడే ఆయన అప్పుడే ఉన్నాయి. ఏది మన 2004 ముందు ఆయన చేసినవి ఎన్ని లేవు అవన్నీ. రాజశేఖర రెడ్డి గారు వాటిలో ఆ రోజుగానే నిజంగానే విండిక్టివ్నెస్తో పోయినట్టు ఉంటుందనే మనం వదిలేశారు, కానీ ఆ రోజు క్లోజ్ చేస్తారు. ఏదో స్టేడియంల కేసే ఉంది, అది ఒకటే పెద్ద కేసు, దాంట్లోనే అడ్డంగా బుక్ అయిపోయింది. ఆయన మోర్ ఓవర్ జనరస్గా ఉన్నట్టున్నారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, దానివల్ల బయటపడ్డాడు. అది వాళ్ళ నాయన అడిగితే ఆయన చంద్రబాబు గారు చెప్తారు లోకేష్ కూడా.